ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. నెక్స్ట్ 7వ తరగతిలో నెక్స్ట్ విద్యుత్ ప్రవాహము ఫలితాలు చూద్దాం. విద్యుత్ ప్రవాహము ఫలితాలు అంటే విద్యుత్ అంటే విద్యుత్ ఒక ప్రవాహం లాగా వెళ్తుంది. విద్యుత్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఒక ప్రవాహం లాగా వెళ్ళడమే విద్యుత్ ప్రవాహము. కానీ మనము 7వ తరగతిని బేస్ చేసుకునే గమనిస్తున్నాం అండి. మీరు ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే ఏ లెసన్కి సంబంధించిన పాఠాన్ని ఆ లెవెల్లోనే మనం గమనిస్తున్నాం. అంటే విద్యుత్ ప్రవాహం అంటే మనం వోల్టేజ్ ఇవన్నీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. కానీ మనం ఆ లెవెల్లో వెళ్ళట్లేదు. 7th క్లాస్ చదువుకునేటప్పుడు 7th క్లాస్ లెవెల్లోనే చదువుకుంటాం. అలానే 3rd క్లాస్ చదువుకునేటప్పుడు 3rd క్లాస్ లెవెల్, అలా 8th క్లాస్ చదువుకునేటప్పుడు 8th క్లాస్ లెవెల్. అలా లెవెల్స్ మనం నేర్చుకుంటూ పెంచుకుంటూ వెళ్ళడము. అందుకోసమని ఇక్కడ విద్యుత్ ప్రవాహము ఫలితాలు. విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది అంటే దాని యొక్క సోర్స్ నుంచి. సోర్స్ అంటే ఎక్కడి నుంచి అంటే ఘటం. ఘటం నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అవుతుంది ఘటం నుండి విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు ఆ ఉత్పత్తి అయిన విద్యుత్ ఏమవుతుందంటే ప్రవాహంలాగా వెళుతుంది. ఆ ప్రవాహంలాగా వెళుతుంటే ఎలాంటి ఫలితాలను చూపిస్తుంది అనేది మనం గమనిస్తామండి. ఘటం, ఘటం అనేదే కదా విద్యుత్ ఉత్పత్తి చేసేది. ఈ ఘటంను గమనిస్తే ఘటము అంటే ఏంటి అంటే బ్యాటరీ అంటాం మనం. అదే ఘటము. బ్యాటరీలో ఇలా ఒక జింక్ రేకుతో తయారు చేసిన పాత్ర లాగా ఉంటుంది. ఇది దేంతో తయారు చేస్తారు అంటే జింక్ రేకు. దీని లోపల అమ్మోనియం క్లోరైడ్ అంటే ఈ మధ్యలో ఉండే పదార్థం ఏంటి అంటే అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్. దీని లోపల అంటే అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ లోపల కార్బన్ పొడి. ఈ కార్బన్ పొడిలో కార్బన్ కడ్డీ ఉంటుంది. ఇదేంటి అంటే కార్బన్ కడ్డీ. ఈ కార్బన్ కడ్డీ ఇలా బయటకుండి దీనికి ఒక మెటాలిక్ క్యాప్ తగిలించి ఉంటుంది అన్నమాట. ఇదేంటి అంటే కార్బన్ కడ్డీ. ఇది కార్బన్ పౌడర్. ఇలా కార్బన్ కడ్డీకి అలానే కార్బన్ కడ్డీ చుట్టూ ఏముంటుందంటే కార్బన్ పౌడర్ ఉంటుంది. ఆ కార్బన్ పౌడర్ చుట్టూ ఏముంటుందంటే అమ్మోనియం క్లోరైడ్. వీటన్నిటినీ జింకు రేకులో ఉన్న పాత్రలో ఉంచుతారన్నమాట. ఇక్కడ మనకి అంటే దీనిలో కార్బన్ కడ్డీ ఏమో ధనధ్రువంగా, అలానే జింకు రేకు రుణధ్రువంగా పనిచేస్తుంది. ఇలా ధనధ్రువం నుంచి రుణధ్రువంని అంటే ఈ ఘటాన్ని ఒకవైపు, ఘటంకి ఒకవైపు ఏమో ధనధ్రువం ఉంటుంది, ఇంకోవైపు ఏమో రుణధ్రువం ఉంటుంది. ఈ ధనధ్రువం దేనిగా పనిచేస్తుంది అంటే ధనధ్రువం అనేది ఏంటంటే కార్బన్ కడ్డీ. రుణధ్రువం ఏంటి అంటే జింక్ రేక్. ఇలా ధనధ్రువం నుంచి రుణధ్రువం వరకు విద్యుత్ అనేది ఏమవుతుంది అంటే ప్రవహిస్తుంది. ఈ విద్యుత్ ప్రవహించేటప్పుడు ఘటంలో ప్రవహిస్తుందా విడిగా ప్రవహిస్తుంది అంటే ఘటం నుండి ప్రవహిస్తుంది. ఘటం నుండి ప్రవహించే విద్యుత్ని తీగల ద్వారా మనం తీసుకుంటాం అన్నమాట. అలా తీగల ద్వారా ప్రవహించేలాగా చేస్తాం. ఈ ఘటాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోలేమంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అంటే మనం ఇంజెక్షన్ సీసాలు ఉంటాయి చూసారా, సొంతగా కూడా మనం ఘటాన్ని తయారు చేసుకోవచ్చు. మనం విద్యుత్ ప్రవాహం ఫలితాలు అనే పాఠాన్ని చూస్తున్నామండి. విద్యుత్ ప్రవాహం అనేది దేని నుండి వస్తుందంటే ఘటం నుండి విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే ఘటం అనేది ఎలా ఉంటుంది అనేది గమనించాం. ఈ ఘటాన్ని మనం సొంతంగా ఎలా ఘటాన్ని తయారు చేసుకుంటాము అనేది గమనిస్తున్నాం. దానికోసం అంటే
ఈ ఘటం అదే మనం పనిచేసేదాన్ని అబ్జర్వ్ గమనించడం కోసము రెండు ఇంజెక్షన్ సీసాలు ఉంటాయి. ఇంజెక్షన్ సీసాలు గాజుతో తయారు చేసి ఉంటాయి. అలా ఒక రెండు ఇంజెక్షన్ సీసాలను మనం తీసుకొని దీనిలో ఏదో ఒక ఆమ్లం కానీ లేదా అమ్మోనియం క్లోరైడ్ కానీ ఏదైనా ఒక ద్రావణం తీసుకొని ఈ సీసాలో ఒక రెండు రాగి తీగలు 3 సెంటీమీటర్ల మంద ఉన్న రాగి తీగలు తీసుకొని 1 సెంటీమీటర్ వరకు అంటే 1 సెంటీమీటర్ వరకు దానిపైన ఉన్న ఇన్సులేషన్ ఉంటుంది కదా దాన్ని తొలగించి దీని లోపలికి పెట్టేస్తాం. తొలగించినవి లోపలికి పెట్టేస్తాం. వీటిని లోహపు రేకులకి ఇలా ఉంచినప్పుడు మనకేమవుతుంది అంటే ఈ రెండిటి మధ్యలో విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఇలా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అనేది మనం ఎలా గమనించవచ్చు అంటే ఈ తీగల మధ్యలో ఎల్ఈడి బల్బును కనుక మనం కనుక పెట్టినట్లయితే ఎల్ఈడి బల్బు ఏం చేస్తుంది అంటే వెలుగుతుంది. బల్బు వెలిగింది అంటే విద్యుత్ అనేది ప్రవహించింది. అలా మనము అంటే ఇక్కడ ఉన్న అమ్మోనియం క్లోరైడ్ ద్రావణాన్ని ఎలక్ట్రోలైట్ విద్యుత్ని ప్రసరింపజేసే విద్యుత్ విశ్లేష పదార్థాన్ని ఇక్కడ తీసుకుంటాం. ఒక ధన ధ్రువం ఒక రుణ ధ్రువాన్ని తీసుకొని మనకేమవుతుంది అంటే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఈ విద్యుత్ ప్రవహించేటప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఇలా వచ్చేసి ఇలా వస్తుంది కదండి. అంటే విద్యుత్ ఇక్కడ ఎలా ఉంది, ఒక మూసి ఉన్న వలయం లాగా యాక్ట్ చేస్తుంది. అంటే మూసి ఉన్న వలయం లాగా ఇక్కడ ఈ ద్రవాలు విద్యుత్ విశ్లేషాలు పనిచేస్తున్నాయి అనమాట. అలా ఒక వలయం లాగా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. వలయంలో మధ్యలో ప్రవహించేటప్పుడు ఎక్కడన్నా మధ్యలో ఆగిపోయింది అంటే ప్రవాహం అక్కడతో ఆగిపోతుంది కదా. అందుకని తెరిచి ఉన్న దానిలో విద్యుత్ అనేది ప్రవహించదు. అంటే మనం ఇక్కడ విద్యుత్ ప్రవహించడానికి ఒక వలయం లాగా అంటే ఘటాన్ని మనం తీసుకొని ఘటం నుండి మనకి విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఘటము ఏంటి అంటే మనకి విద్యుత్ని జనింపజేసే సోర్స్ అన్నమాట. అలా మనకి విద్యుత్ ఘటాన్ని తీసుకొని మనం విద్యుత్ని ప్రవహింపజేస్తాం. ఈ విద్యుత్ ఘటాలను ఎక్కడ ఉపయోగిస్తాము అంటే టార్చ్ లైటు అలాంటి వాటిలో మనం ఈ ఘటాలని ఉపయోగిస్తాం అన్నమాట. టార్చ్ లైటులో ఉన్న ఘటం ఏం చేస్తుంది అంటే రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మనం ఘటం నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే ఘటంలో ఉన్న రసాయనిక శక్తే విద్యుత్ శక్తిగా మారుతుంది. ఆ రసాయన శక్తిగా విద్యుత్ శక్తిగా మారడానికి దానిలో ఏ పదార్థాలు ఉంటాయి అనేది గమనించాం మనం. అలా విద్యుత్ శక్తిగా మారిన దాన్ని తీగల ద్వారా ప్రవహించేలాగా చేస్తున్నాము. అలా మనము అంటే విద్యుత్ని పంపించేటప్పుడు ఒక వలయంలో పంపిస్తాం. ఈ వలయంలో పంపించేటప్పుడు పరికరాలను సంకేతాలతో చూపిస్తారు. సంకేతాలతో చూపిస్తారు అంటే సంకేతాలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇలా ఉందనుకోండి, దాన్ని ఏమంటాము అంటే ఘటము విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలానే అనేక ఘటాలు అయితే దాన్ని ఏమంటామంటే బ్యాటరీ ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
అలానే ఇలా ఉంటే దీన్ని బల్బ్ అంటారు. ఇది వెలగని బల్బ్. ఇలా ఉందనుకోండి, ఈ బల్బు దేన్ని చూపిస్తుంది అంటే వెలుగుతున్న బల్బు. ఇదేంటి అంటే ఫ్యూజ్. రక్షిత, ఇలా ఉంటే స్విచ్. ఇదేంటి అంటే ఆన్, స్విచ్ ఆన్. విద్యుత్తుని ప్రసరింపజేస్తుంది. ఇలా ఉంటే స్విచ్ ఆఫ్. విద్యుత్తుని ప్రసరింపచేయదు. విద్యుత్తుని ప్రసరింప చేయదనమాట. ఇదేమో ఘటము అంటే ఒక లాంగ్ లైన్ అంటే పొడవైన గీత. ఇది దేన్ని చూపిస్తుంది అంటే ప్లస్ ధన ధ్రువం. ఈ గీత దేన్ని చూపిస్తుంది అంటే రుణ ధ్రువం. ధన ధ్రువము, రుణ ధ్రువం. అలా ఎక్కువ ఘటాలను కలిపితే దాన్ని ఏమంటాము అంటే బ్యాటరీ. ఘటంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, దీనిలో తక్కువ, దీనిలో అయితే కొంచెం ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇలా ఉంటే దాన్ని బల్బ్ అంటాం. ఈ బల్బ్ అనేది ఇట్లా కనుక ఉంటే కనుక వెలుగుతున్న బల్బు, ఇలా ఉంటే కనుక అది వెలగని బల్బుని చూపిస్తుంది. అంటే ఇలా వేసాము అంటే కనుక మనకి ఇది బల్బ్ వెలగట్లేదు అని అర్థం. ఇలా వేస్తే బల్బు వెలుగుతుంది. అలానే ఇలా ఉన్న దాన్ని ఏమంటామంటే ఫ్యూజ్. ఇదేంటి అంటే ఆ వలయాన్ని రక్షించడానికి ఉపయోగించేది ఫ్యూజ్ అనమాట. అలానే స్విచ్. స్విచ్ ఇట్లా రెండు మొత్తము కలిసి ఉంటే కనుక, స్విచ్ ఇలా కలిస్తే కనుక దాన్ని ఏమంటామంటే ఆ స్విచ్ ఆన్ అంటే విద్యుత్ని ప్రసరింపజేస్తుంది. ఇలా ఉంటే విద్యుత్ని ప్రసరింపచేయదు. ఎందుకంటే విద్యుత్ ప్రవాహంలాగా వెళ్ళేటప్పుడు మనకి క్లోజ్డ్ పాత్ ఉండాలి కదా, అంటే మూసి ఉన్న వలయంలో ఇక్కడే మూసి ఉన్నట్లుంది, ఇక్కడేమో తెరిచి ఉన్నట్లుంది. కాబట్టి మూసి ఉన్న వలయంలో మనకి విద్యుత్ ప్రసరింపచేయదు, తెరిచి ఉన్న ప్రసరింపచేస్తుంది. అలానే తెరిచి ఉన్న వలయంలో విద్యుత్తు ప్రసరింప చేయదు. కాబట్టి ఇదేమో ఇక్కడేమో స్విచ్ ఆన్, ఇక్కడేమో స్విచ్ ఆఫ్. స్విచ్ ఆన్ చేసినప్పుడు బల్బు ఇలాంటివి వెలుగుతాయి, ఎందుకంటే మూసి ఉన్న వలయంలాగా ఉంటుంది, విద్యుత్ ప్రవహిస్తుంది, విద్యుత్ ఉన్నప్పుడు మాత్రమే బల్బులు వెలుగుతాయి కాబట్టి. అలానే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు తెరిచి ఉన్న వలయంలాగా అయిపోతుంది, అప్పుడు విద్యుత్ అనేది ప్రసరించదు, అప్పుడు బల్బ్ అనేది వెలగదు అనమాట. అలా మనకి వలయంలో ఇలాంటి సంకేతాలను ఉపయోగించి, మనము సంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని ఏమంటాము అంటే విద్యుత్ వలయము అంటాం. సంకేతాలను ఉపయోగించి గీసిన వలయాన్ని ఏమంటారు అంటే విద్యుత్ వలయం. సంకేతాలను ఉపయోగించి గీసిన వలయాన్ని విద్యుత్ వలయము అంటారు. సంకేతాలను ఉపయోగించి గీసిన వలయాన్ని విద్యుత్ వలయము అంటారు. అంటే విద్యుత్ వలయం అంటే సంకేతాలను ఉపయోగించి మనము
ఇలా ఉంటుందన్నమాట. ఇది ధనద్రవం, ఇది రుణద్రవం. ఇక్కడ ఈ వలయంలో మొట్టమొదట ఏముంది? ధనద్రవం. ధనద్రవాన్ని నుండి తీగ, మళ్ళీ తీగ నుండి స్విచ్, స్విచ్ మళ్ళీ స్విచ్ని మళ్ళీ తీగ, మళ్ళీ తీగ నుండి బల్బ్, మళ్ళీ బల్బు నుండి తీగ, తీగ మళ్ళీ ఘటం యొక్క రుణధ్రువం. ఘటము ధనధ్రువం నుండి, ఘటం ధనధ్రువం నుండి తీగ, తీగ నుండి స్విచ్, స్విచ్ నుండి తీగ, తీగ నుండి బల్బ్, బల్బ్ నుండి తీగ, తీగ నుండి మళ్ళీ ఘటం యొక్క రుణధ్రువం. ఇలా మనకి అంటే విద్యుత్ వలయం లాగా ఒక వలయాన్ని వాటి యొక్క సంకేతాలతో సూచిస్తారన్నమాట. ఇక్కడ స్విచ్ ఆన్ చేసినట్లుంది కాబట్టి బల్బ్ అనేది వెలగల. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, అలా ఉంటే అది మనకి బల్బు స్విచ్ ఆన్ చేసి, ఇక్కడ స్విచ్ ఆన్ చేసి ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసినట్లు. స్విచ్ ఆన్ చేసినప్పుడు బల్బ్ వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు బల్బ్ అనేది వెలగదు. ఇలా వలయాలను చూసి మనకి విద్యుత్ వలయాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, విద్యుత్ వలయం మూసి ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉన్నదాన్నేమో మూసి ఉన్న వలయము అంటాం. ఇలా ఉన్నదాన్నేమో తెరచి ఉన్న వలయము. తెరచి ఉన్న వలయంలో విద్యుత్ ప్రవహించదు. తెరచి ఉన్న వలయంలో విద్యుత్ అనేది ప్రవహించదు. అదే మూసి ఉన్న వలయంలో అయితే, మూసి ఉన్న వలయంలో విద్యుత్తు ప్రవహిస్తుంది. అంటే ఇక్కడే మూసి ఉన్న వలయంలో స్విచ్ ఆన్, ఇక్కడ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు తెరిచి ఉన్న వలయం, అప్పుడు విద్యుత్ అనేది ప్రవహించదు. అదే మూసి ఉన్న వలయంలో స్విచ్ ఆన్ చేసి ఉంటుంది, అక్కడ విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఈ విధంగా అంటే మనం విద్యుత్ ప్రవహించాలి అంటే, విద్యుత్ అనేది ఒక ప్రవాహంలాగా వెళ్ళాలంటే మూసి ఉన్న వలయంలాగా ఉండాలి. అంటే విద్యుత్ అనేది ఒక వలయంలో మాత్రమే ప్రవహిస్తుంది. ఈ వలయాలు అనేవి, మళ్ళీ విద్యుత్ వలయాలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, విద్యుత్ వలయంలో మనం దేన్ని ఉపయోగిస్తాము అంటే ఘటాలను ఉపయోగిస్తాం. ఘటం ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్, ఎందుకంటే విద్యుత్తును ఉత్పత్తి చేస్తేనే కదా ప్రవహించగలిగేది. విద్యుత్తును ఉత్పత్తి చేసేదేంటి? ఘటము. ఘటాలను ఉపయోగిస్తాం. ఈ ఘటాలు ఒకటి అంతకన్నా ఎక్కువ ఉపయోగించవచ్చు, ఒకటి అంతకన్నా ఎక్కువ ఉపయోగించవచ్చు. ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువ ఉన్న ఘటాలను శ్రేణి పద్ధతిలో, సమాంతర పద్ధతిలో రెండు రకాలుగా కలుపుతారు. శ్రేణి పద్ధతిలో కలుపుతారు, సమాంతర పద్ధతిలో కలుపుతారు. వలయాలు అనేవి మనకి శ్రేణి పద్ధతిలో కలిపిన, శ్రేణి పద్ధతిలో ఘటాలను కలిపిన వలయం ఉంటుంది, అలానే సమాంతర పద్ధతిలో ఘటాలను కలిపిన వలయాలు అనేవి ఉంటాయి. వలయం అనేది మూసి ఉన్నప్పుడు విద్యుత్ ప్రవహిస్తుంది, వలయం తెరిచి ఉన్నప్పుడు విద్యుత్ ప్రవహించదు. కానీ ఆ విద్యుత్ ప్రవహించడానికి ఎక్కువ విద్యుత్ ప్రవహించాలి అంటే ఎక్కువ ఘటాలు తీసుకుంటారు. ఎక్కువ ఘటాలు తీసుకున్నప్పుడు వాటిని ఎలా కలుపుతారు అంటే, శ్రేణి పద్ధతిలో కలపచ్చు, సమాంతర పద్ధతిలో కలపచ్చు. శ్రేణి పద్ధతిలో ఘటాలను కలిపిన వలయంలో ఎలా ఉంటుంది అంటే, విద్యుత్ అనేది శ్రేణి పద్ధతిలో మనకి ధనధ్రువం నుండి రుణధ్రువం, మళ్ళీ ధనధ్రువం నుండి రుణధ్రువం, అంటే విద్యుత్తు ఒకే మార్గంలో వెళ్తుంది. విద్యుత్తు ఒకే
మార్గంలో ప్రవహిస్తుంది. అప్పుడు ఒకే మార్గంలో ప్రవహించినప్పుడు మధ్యలో ఒక ఘటం పనిచేయకపోతే మనకి కింద కనిపిస్తుందో లేదో నెక్స్ట్ మళ్ళీ చూద్దామండి. ఇక్కడ మనకి సంకేతాలను ఉపయోగించి గీసిన దాన్ని వలయాన్ని విద్యుత్ వలయము అంటారు. ఆ వలయంలో మనకు ఎలా ఉంటుంది కనెక్షన్ అనేది మనం గమనించాం. మూసి ఉన్న వలయంలో ప్రవహిస్తుంది విద్యుత్ అనేది గమనించాం. ఆ వలయం విద్యుత్ ప్రవహించేటప్పుడు ఎక్కువ విద్యుత్ కావాలంటే ఎక్కువ ఘటాలని తీసుకోవాలి. ఆ ఘటాలని మనం తీసుకున్న ఘటాలను కలిపేటప్పుడు ఏ విధంగా సంధానం చేస్తాం, కలపడాన్ని ఏమంటామంటే సంధానం చేయడం అంటారు. ఆ సంధానం చేయడం అనేది ఎలా సంధానం చేయొచ్చు అంటే శ్రేణి సంధానం, సమాంతర సంధానం. శ్రేణి సంధానం అంటే వలయాలను, వలయాల్లో ఘటాలు, శ్రేణి సంధానము సమాంతర. శ్రేణి సంధానంలో ధనధ్రువం రుణధ్రువానికి, మళ్ళీ ధనధ్రువం రుణధ్రువానికి, మళ్ళీ ధనధ్రువం రుణధ్రువానికి అలా కలిపితే గనక దాన్ని ఏమంటున్నాము అంటే గనక శ్రేణి సంధానం అంటాం. శ్రేణి సంధానంలో విద్యుత్ ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. విద్యుత్తు ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. ఒకే మార్గంలో విద్యుత్ ప్రయాణించేటప్పుడు ఒక ఘటం పనిచేయకపోతే విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతుంది. అలానే సమాంతర సంధానం అంటే దీన్ని విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. ఎక్కువ ఘటాలు ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ విద్యుత్ ప్రసరిస్తుంది. కాబట్టి అలంకరణ దీపాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలంకరణ దీపాలలో శ్రేణి సంధానం చేస్తారు. అలానే టార్చ్ లైట్లో కూడా ఘటాలను శ్రేణి సంధానంలో కలుపుతారు. శ్రేణి సంధానంలో కలుపుతారు అంటే ఘటాలు ఇలా ఉంటాయి కదా, ఒకదానికొకటి ఇలా ఉంటుంది. ఇలా ఒకదానికొకటి ఇలా ఉన్న ఘటాలను ఒకదానికొకటి ఇలా శ్రేణి సంధానంలో కలుపుతారనమాట. దేనిలో? టార్చ్ లైట్లో. అలానే అలంకరణ దీపాల్లో ఒకదానికొకటి కలిపేటప్పుడు ఎలా కలుపుతారంటే శ్రేణి సంధానంలో. శ్రేణి సంధానంలో విద్యుత్ అనేది ఎక్కువ ఘటాలు ఒకే మార్గంలో వెళ్ళడం వల్ల విద్యుత్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అది ఎక్కువ వెలుగునిస్తుంది. కాబట్టి అలంకరణ దీపాలకు ఉపయోగిస్తారు. అలా శ్రేణి సంధానంలో ఏమవుతుందంటే ఒక ఘటం చేయకపోతే ఇంకొక అది విద్యుత్ ప్రవాహం అనేది మధ్యలో పనిచేయలేదనుకోండి. ఇంకా శ్రేణి సంధానంలో అంటే ఒక ఘటం ఆగిపోతే అది తెరిచి ఉన్న వలయంలాగా అయిపోతుంది. అప్పుడు విద్యుత్ అనేది ప్రవాహము ఆగిపోతుంది అనమాట. కానీ దీనిలో ఎక్కువ విద్యుత్తు ప్రసరిస్తుంది. అందుకని వీటిని అలంకరణ దీపాల్లో వాడతాము. టార్చ్ లైట్లో కూడా ఘటాలని శ్రేణి సంధానంలో కలుపుతారు. నెక్స్ట్ అలానే సమాంతర సంధానం. సమాంతర సంధానంలో ఏం చేస్తారు అంటే ధనధ్రువాలన్నింటినీ ఒకదానికి, రుణధ్రువాలన్నీ ఒకదానికి కలుపుతారు. ధనధ్రువాలన్నీ ఒకదానికి, రుణధ్రువాలన్నీ ఒకదానికి కలుపుతారు. ఇలా గనక కలిపితే గనక దాన్ని ఏమంటున్నాము అంటే వలయంలో ఇలా కలిపితే గనక అంటే కరెంట్ అనేది ఇలా వెళుతుంది కదా,
ఇలా వెళ్ళేటప్పుడు మనకి భిన్న మార్గాల్లో వెళ్తుంది. విద్యుత్తు భిన్న మార్గాలలో ప్రసరిస్తుంది. అంటే ఇక్కడికి వెళ్ళిన విద్యుత్ ఏమైంది, మూడుగా డివైడ్ అయింది కదా, కాబట్టి మార్గాలు అనేవి ఏమైనాయి, మారిపోయినాయి అన్నమాట. అలా మనకి భిన్న మార్గాల్లో విద్యుత్తు దేనిలో ప్రసరిస్తుంది అంటే సమాంతర సంధానంలో. ఒక ఘటం పనిచేయకపోయినా, అంటే ఒక మార్గం లేకపోయినా ఇంకో మార్గంలో వెళుతుంది కదా, ఒక ఘటం పనిచేయకపోయినా ఇది, అంటే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది కదా, ఇది ఇక్కడ బల్బ్ ఉంటుంది, ఇది కీ, ఒక ఘటం పనిచేయకపోయినా విద్యుత్ అనేది విద్యుత్ ప్రసరిస్తుంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఇళ్లలో విద్యుత్తు మనకి సమాంతర సంధానం చేసి ఉంటుంది అన్నమాట. అంటే మన హౌస్ లోపల వైరింగ్ ఇలా మనకి, అంటే మనకి విద్యుత్ని వలయంలాగా ఉన్నప్పుడు మాత్రం ప్రవహిస్తుంది అనుకున్నాం కదా, ఆ వలయంలో ఏం చేస్తారు, శ్రేణి సంధానం చేయొచ్చు, ఘటాలని సమాంతర సంధానం చేయొచ్చు. శ్రేణి సంధానంలో ఒక ఘటము ఒక ఘటం పనిచేయకపోతే ఇంకొకటి కూడా పనిచేయదు, కానీ సమాంతర సంధానంలో ఏమవుతుంది, ఒకటి పనిచేయకపోయినా కానీ మిగిలినవి పనిచేస్తాయి అన్నమాట. వీటినేమో విద్యుత్ ఇళ్లలోని విద్యుత్తు వాడకానికి ఉపయోగిస్తారు, వీటినేమో టార్చ్ లైట్ అలంకరణ దీపాల్లో ఉపయోగిస్తా అన్నమాట. అలానే మనకి వీటిని ట్యూబ్ లైటు అలానే సిఎఫ్ఎల్ అని ఉంటుంది, ట్యూబ్ లైట్ సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటే ట్యూబ్లైట్, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంపులు ఇవి రెండు కూడా ఏంటి అంటే తక్కువ విద్యుత్కి అంటే ఎక్కువ కాంతినిస్తాయి. మనకి ఒక బల్బుకి విద్యుత్ వస్తే విద్యుత్లో 75% హీట్ వీటికి ఉపయోగం వస్తుంది అని కదా, 25% మనకి కాంతిగా మారుతుంది. అంటే తక్కువ విద్యుత్కి ఎక్కువ కాంతినిచ్చేవి ఏంటి అంటే ట్యూబ్ లైట్ సిఎఫ్ఎల్. ఈ బల్బులు ఏం చేస్తాయి అంటే మనకి ఎక్కువ విద్యుత్ని ఉపయోగించుకొని కాంతి శక్తిగా మారుతుంది. ఆ ఇచ్చే కాంతి శక్తి తక్కువ విద్యుత్తోనే ఏవి ఇస్తాయి అంటే ట్యూబ్ లైట్ సిఎఫ్ఎల్. మనం గమనిస్తే అంటే ఎక్కువసేపు కనుక వలయాన్ని అలానే ఉంచేస్తే బల్బు వెలిగిస్తే ఏమవుతుంది అంటే వేడి అనేది జనిస్తుంది. అంటే విద్యుత్ వలన ఏమి జనిస్తుంది అంటే ఉష్ణం అనేది జనిస్తుంది. విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితాలను ఎక్కడ ఉపయోగిస్తాము అనేది చూద్దాం. విద్యుత్ వలన ఉష్ణ ఫలితాలు ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ ఎలక్ట్రిక్ కుక్కర్ వీటన్నిటిలో ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తి ఏం చేస్తుంది అంటే ఉష్ణ శక్తినిగా మారుస్తుంది. ఎందుకు ఇవే మారుస్తున్నాయంటే వీటిలో తీసుకునే
ఎలిమెంట్స్ అంటే దీనిలో తీసుకునేవి ఏం తీసుకుంటాము అంటే ఫిలమెంట్, ఫిలమెంట్ తీసుకుంటాం. ఈ ఫిలమెంట్ బల్బులో కూడా మనం చూసాం, బల్బులో కూడా ఫిలమెంట్ ఉంటుంది. ఇలా ఫిలమెంట్ ఏం చేస్తుంది, ఎక్కువ పొడవు ఎక్కువ మందం, ఫిలమెంట్ ఎక్కువ పొడవు మందము, ఫిలమెంట్ తీగ పొడవు మందము పెరిగే కొద్దీ ఎక్కువ ఉష్ణం జనిస్తుంది. ఎక్కువ ఉష్ణం జనించి దాని వలన ఎక్కువ విద్యుత్ జనిస్తుంది, ఎక్కువ విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ ఎక్కువ విద్యుత్ ప్రవహించడం వల్ల ఎక్కువ ఉష్ణం జనిస్తుంది. ఎక్కువ ఉష్ణము జనిస్తుంది అన్నమాట. ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్, ఎలక్ట్రిక్ కుక్కర్ వీటన్నిటిలో ఏముంటుందంటే ఫిలమెంట్. ఫిలమెంట్లో ఉపయోగించే తీగ ఉంటుంది చూసారా, ఆ తీగ పొడవు మందం పెరిగే కొద్ది ఎక్కువ విద్యుత్ ప్రవహించి ఎక్కువ ఉష్ణాన్ని జనిస్తుంది. అంటే ఫిలమెంట్లో ఉన్న తీగ వలనే ఆ తీగలో విద్యుత్ ప్రవహించడం వల్ల ఉష్ణం అనేది జనిస్తుంది. అలా అయితే మీరు గమనించవచ్చు, ఇందాక మనకి వలయంలో ఒక తీగ తీసుకున్నాం కదా, ఇది కూడా ఉష్ణాన్ని జనించవచ్చు కదా, అంటే ఇది కూడా ఉష్ణాన్ని జనింపచేస్తుంది. కానీ దీనికన్నా ఇక్కడ ఉన్న ఫిలమెంట్ ఏం చేస్తుంది అంటే ఇది ఎక్కువగా మనకి నిక్రోమ్ అనే దానితో, ఇది తయారు చేసే పదార్థం ఏంటి అంటే వీటిలో నిక్రోమ్. బల్బులో అయితేనేమో టంగ్స్టన్. ఇక్కడ ఈ తీగలో కూడా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఉష్ణం జనిస్తుంది, ఇక్కడ ఉష్ణం జనిస్తుంది. కానీ ఇక్కడ తక్కువ ఉష్ణం జనిస్తుంది, ఇక్కడ ఎక్కువ ఉష్ణం జనిస్తుంది. అది తయారు చేసిన పదార్థాన్ని బట్టి, దాని యొక్క పొడవును బట్టి, దాని యొక్క మందాన్ని బట్టి ఉష్ణం ఎక్కువగా జనిస్తుంది అన్నమాట. ఆ ఉష్ణాన్ని మనం ఏం చేస్తామంటే ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవడానికి, ఎలక్ట్రిక్ కుక్కర్ రైస్ కుక్ చేయడానికి, అలానే ఎలక్ట్రిక్ హీటర్ వాటర్ హీట్ చేయడానికి, అక్కడ ఎలక్ట్రిసిటీని అంటే విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చి ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఉపయోగించుకుంటున్నాం. అలా మనకి విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితాలను మనం నిత్య జీవితంలో మనం ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తున్నాము. అలా విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చి మనము ఉపయోగించుకునేటప్పుడు, అంటే మన హౌస్లో డిఫరెంట్ అప్లియన్సెస్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా, వాటిలో మనకి అంటే విద్యుత్ అనేది ఉపయోగిస్తాం కదా, దీనిలో కూడా విద్యుత్ ఉపయోగిస్తాం. దేనిలో ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తాము అంటే ఇలా బల్బుని ఉపయోగించేటప్పుడు, బల్బుని అయితే కనుక వాట్స్లో చెప్తారు. విద్యుత్ శక్తిని దేనిలో చెప్తాము అంటే వాట్స్, అంటే వాట్స్ కనుక వాట్ ఎక్కువ ఉంటే 25 వాట్స్ అనుకున్నాం లేదా 50 వాట్స్ అనుకున్నాం, వాట్ ఎక్కువైతే విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. మనం విద్యుత్ వల్ల కలిగే ఉష్ణ ఫలితాలను కొన్ని పరికరాల్లో ఉపయోగిస్తాం, కొన్ని పరికరాల్లో విద్యుత్ను ఉపయోగిస్తాం. ఇక్కడ బల్బు డైరెక్ట్గా విద్యుత్ని కాంతి శక్తిగా మార్చింది, ఇక్కడ ఉష్ణ శక్తి తక్కువే ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కువ ఉష్ణశక్తి. అలా ఒక్కొక్క పరికరానికి అంటే ఒక్కొక్క విద్యుత్ పరికరాల్లో ఒక్కొక్క అప్లయన్సెస్లో ఒక్కొక్క విధంగా మనం ఉపయోగించుకుంటాం అనమాట. అలా ఉపయోగించుకునేటప్పుడు మనకి మన ఇళ్లలో మనం ఎప్పుడు ఎక్కువగా ఉపయోగించుకునేటప్పుడు వెయిట్ని ఉపయోగిస్తామంటే 25 వాట్స్ బల్బ్, 100 వాట్స్ బల్బ్, 60 వాట్స్ బల్బ్ అలా అంటారు. అంటే వాట్స్ అనేది ఎక్కువ, 50 వాట్స్ ఉందనుకోండి 25 వాట్స్, ఈ వాట్స్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం కూడా ఏమవుతుంది ఎక్కువ అవుతుంది. అంటే 25 వాట్స్ బల్బ్ కన్నా 50 వాట్స్ బల్బు విద్యుత్ని ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుంది. అదే 1000 వాట్స్ అనుకోండి ఇంకా ఎక్కువ తీసుకుంటుంది కదా. 1000 అంటే ఏంటి అంటే కిలోవాట్, 1000 వాట్ అంటే ఏంటి అంటే కిలోవాట్. మళ్ళీ ఒకసారి చూద్దామండి, విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితాల్లో విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. దేని వలన అంటే ఫిలమెంట్ తయారు చేసిన పదార్థము, దాని యొక్క మందము, తీగ యొక్క మందము, తీగ పొడవు. అలానే మనకి మన ఇళ్లలో
భిన్న విద్యుత్ పరికరాలకు మనం ఏం చేస్తున్నాము, విద్యుత్ను ఉపయోగిస్తున్నాం. ఆ ఉపయోగించేటప్పుడు ఎలా ఉపయోగిస్తాము అంటే, మన బల్బులు వీటిని తీసుకునేటప్పుడు వాట్స్లో తీసుకుంటాం. వాట్స్ పెరిగే కొద్దీ మనకి విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. 25 వాట్స్లోనేమో తక్కువ విద్యుత్తు వినియోగించుకుంటాము, అలానే 50 వాట్స్లో అయితే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తారు. అలానే 1000 వాట్స్ అనుకోండి, ఇంకా ఎక్కువ, మరీ ఎక్కువ విద్యుత్. అలానే కిలోవాట్, 1000 వాట్స్ అంటే ఏంటంటే కిలోవాట్. ఈ కిలోవాట్ని ఒక గంట కనుక మనము ఉపయోగించుకుంటే దాన్ని ఏమంటాం అంటే కిలోవాట్ అవర్, కిలోవాట్ గంట. మన ఇళ్లలో మీటర్ దగ్గరకు వచ్చేసి మనకి రీడింగ్ తీసుకుంటారు చూసారా. ఆ రీడింగ్ తీసుకునేటప్పుడు దేనిలో రీడింగ్ మార్చుకుంటారు అంటే కిలోవాట్ గంటల్లోకి మార్చుకుంటారు. ఎందుకంటే మనం ఉపయోగించే విద్యుత్ ఉంది కదా, విద్యుత్ని మీటర్కి విద్యుత్తు ఏపీఎస్ఈబి వాళ్ళు పంపిస్తారు కదా. ఆ మీటర్కి పంపించిన విద్యుత్ని ఇప్పుడైతే డిజిటల్ మీటర్స్ ఉన్నాయి, మనం ఎంత ఉపయోగించుకున్నాం, మనం ఏం చేస్తున్నాము, ఒక చోట విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా ఉపయోగించుకునే పరికరం ఉపయోగిస్తున్నాం, ఒక చోట విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా ఉపయోగించుకునే పరికరాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే బల్బు, ఐరన్ బాక్స్, ఫ్రిజ్, అలానే కూల్ చేయడానికి విద్యుత్ శక్తిని ఉపయోగించి దానిలో అక్కడ ఏం చేస్తున్నాము, మనము ఉష్ణ శక్తిని తగ్గించుకుంటున్నాం. అలా మనకి మనం ఒక్కొక్క పరికరంలో ఒక్కొక్క దేనిలో అయినా కానీ మనం ఏం ఉపయోగిస్తున్నాం అంటే విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నాం. మనం ఉపయోగించే విద్యుత్ శక్తిని అంటే దాన్ని వాట్స్లో మనము తీసుకునే, ఆ వాట్స్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం కూడా ఏమవుతుందట, పెరుగుతుంది. అందుకని ఏం చేస్తారు అంటే 1000 వాట్ అంటే 1000 వాట్స్ని ఒక గంటలో ఎన్ని వాట్స్ ఉపయోగించారు దాన్ని బట్టి మనకి విద్యుత్ బిల్ అంటే విద్యుత్ రీడింగ్ అనేది తీసుకుంటారు. అంటే 1 కిలోవాట్ అవర్, 1 కిలోవాట్ అవర్ ఎంత అంటే ఒక యూనిట్. 1 కిలోవాట్ అవర్ అనేది దేనికి సమానం అంటే 1 యూనిట్కి సమానం. మనం ఉపయోగించుకునేది ఎన్ని కిలోవాట్ అవర్స్, 25 కిలోవాట్ అవర్స్ అనుకో, అంటే ఫ్రిడ్జ్కి 1000 వాట్స్, అలానే ఐరన్ బాక్స్కి 500, అలానే ఇంకొక దానికి 2000, ఇంకో దానికి 5000. ఇలా మనం గమనిస్తే ఎన్ని 1000 వాట్స్ అంటే ఒకవేళ ఒక 10,000 వాట్స్ అనుకోండి, ఈ 10,000 వాట్ అంటే 10 కిలోవాట్, ఎన్ని గంటలు తీసుకున్నారు, ఈ 10 కిలోవాట్స్ని ఎన్ని గంటల్లో ఉపయోగించుకున్నారు. అంటే మనకి నెల మొత్తం ఉపయోగించుకుంటాం కదా, ఒక రోజులో ఎన్ని వాట్స్ సామర్థ్యాన్ని ఎన్ని గంటలు ఉపయోగించుకున్నారు మొత్తం కలిపి అనే దాన్ని బేస్ చేసుకొని మనకి బిల్ అనేది వస్తుంది. అంటే మనకి బిల్ అనేది దేన్ని బేస్ చేసుకొని అంటే మన ఇంట్లో ఉపయోగించుకునే విద్యుత్ మొత్తాన్ని కిలోవాట్ అవర్లోకి మార్చుకుంటారు. ఆ కిలోవాట్ అవర్ని అంటే ఎన్ని కిలోవాట్స్ ఎన్ని గంటలు ఉపయోగించుకున్నారో దాన్ని బట్టి మనకి బిల్ వేస్తారు. 1 కిలోవాట్ అవర్ ఎంత అంటే 1 యూనిట్. అలా 2 కిలోవాట్ అవర్స్ అనుకోండి, అప్పుడు 2 యూనిట్స్ మనం. ఇక్కడ 10 కిలోవాట్ అవర్ అనుకోండి, 10 యూనిట్స్. అలా మనము ఎన్ని కిలోవాట్ అవర్స్ అయితే అన్ని యూనిట్స్ అన్నమాట. ఒక్కొక్క యూనిట్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది, ఆ కాస్ట్ని బట్టి అన్ని యూనిట్స్కి అంత కాస్ట్ అనేది మనం పే చేస్తాం, దాని బిల్ని ఇస్తారనమాట. అది ఎలా ఇస్తారు మనకి దీని అంటే ఈ కిలోవాట్ అవర్లోకి మార్చుకున్న తర్వాత మాత్రమే, యూనిట్లోకి మార్చుకున్న తర్వాత మాత్రమే బిల్ అనేది ఇస్తారు. ఈ కిలోవాట్ అవర్లోకి ఎలా మారుస్తారు, బిల్ అనేది ఎలా వేస్తారు అనే దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అది ఒకటి చేస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుందండి. అలానే మనకి ఇక్కడ విద్యుత్ అంటే ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తే ఎక్కువ కదా, అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వస్తుందా అంటే ఎక్కువ రాదు. మన ఇంటిలో మీటర్కి ఫిక్స్డ్గా కొంత విద్యుత్ని పంపిస్తారు, ఆ ఉన్న విద్యుత్ని మనము ఇంట్లో ఫ్రిడ్జ్కి కొంత, టీవీకి కొంత, అలానే ఐరన్ బాక్స్ కొంత అలా ఉపయోగిస్తాం. అలా మనకు వచ్చిన దానిలో మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా ఉపయోగించుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే ఒక్కొక్కసారి వచ్చినది డివైడ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఫ్రిడ్జ్కి
ట్వంటీ కావాల్సింది, థర్టీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, ఫ్రిడ్జ్ బ్రేక్ అవుతుంది. అంటే అలాంటివి ఒక్కొక్కసారి మనం పంపించేటప్పుడు మీటర్ నుంచి అప్లయన్స్కి పరికరానికి పంపించేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ విద్యుత్ ప్రసరించే అవకాశం ఉందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ విద్యుత్ ప్రసరిస్తే అది ఓవర్లోడ్ అయిపోయి బ్రేక్ అయిపోయి అంటే పాడైపోయే అవకాశం ఉంది, డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. అలాంటివి జరగకుండా మనం విద్యుత్ను పంపించేటప్పుడు కొన్ని సేఫ్టీ ఒక సేఫ్టీ పర్పస్ అంటే రక్షిత పరికరంగా ఒక దాన్ని ఉపయోగిస్తాం. దాన్ని ఏమంటాము అంటే ఫ్యూజ్. దాన్ని ఏమంటాము? ఫ్యూజ్. మళ్ళీ ఒకసారి అండి, మనం విద్యుత్ ప్రవాహము ఫలితాలు అనేదాన్ని చూస్తున్నాం. విద్యుత్ ప్రవహించాలి అంటే ఒక వలయం అనేది ఉండాలి. వలయంలో ప్రవహించేటప్పుడు దేని నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే ఘటము. ఆ ఘటం ఎలా ఉంటుందో అనేది తీసుకున్నాం. ఆ ఘటం నుంచి మనం ఎలా మనము కనెక్ట్ చేస్తాం, వలయాలను ఎలా కనెక్ట్ చేస్తాం అనేది గమనించాం. ఆ వలయాలు మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఆ వలయాలు మనం ఎన్ని రకాలుగా మనం వలయాన్ని అమర్చొచ్చు అంటే శ్రేణి సంధానంలో, సమాంతర సంధానంలో. శ్రేణి సంధానంలో విద్యుత్ ఒకే మార్గంలో వెళ్తుంది, సమాంతర సంధానంలో విద్యుత్ భిన్న మార్గాల్లో వెళ్తుంది. వాటిని ఎక్కడ ఉపయోగిస్తాం, వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం అనేది గమనించాం. ఈ వలయాలను ఉపయోగించి మనం పరికరాల్లో అన్ని విద్యుత్ వలయాలు అనేవి అమరుస్తారు. ఈ పరికరాల్లో విద్యుత్ను పంపించేటప్పుడు ఒక్కొక్కసారి ఉష్ణం అనేది జనిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని పరికరాలు ఉంటాయి. అవేంటి అంటే ఎలక్ట్రిక్ హీటర్, ఐరన్ బాక్స్, వాటిలో విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చుకుంటాం. ఈ విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చుకునేవి కొన్ని. విద్యుత్ శక్తిని కాంతి శక్తిగానేమో బల్బు, విద్యుత్ శక్తిని అలానే యాంత్రిక శక్తిగా మిక్సీ ఇలాంటి వాటిని ఉపయోగిస్తాం. అంటే మనకు వచ్చే విద్యుత్ శక్తినే మనం ఉపయోగించుకుంటున్నాం, రకరకాల పనులకు ఉపయోగించుకుంటున్నాం. మనకు వచ్చే విద్యుత్ శక్తిని దేనిలో కొలుస్తారు అంటే మనకి వచ్చి అది మనం వాడుకునే విద్యుత్ శక్తిని దేనిలో కొలుస్తారంటే వాట్స్లో కొలుస్తారు. ఆ ఎన్ని వాట్స్ని ఎంత టైం ఎంత కాలం అంటే ఎన్ని గంటలు ఉపయోగించుకున్నారో దాన్ని మనం అదే ఉపయోగించుకున్న విద్యుత్ని కిలో వాట్ అవర్లోకి మార్చుకుంటారు. ఆ కిలో వాట్ అవర్ అంటే ఏంటి, కిలో వాట్ గంట అంటే ఏంటి అంటే యూనిట్. ఆ యూనిట్లోకి మార్చుకున్న తర్వాత మాత్రమే ఆ మొత్తం మనం వాడుకున్న దానికి బిల్ అనేది వేస్తారు. ఆ బిల్లుని మనం వాడుకున్న దాన్ని బట్టి బిల్ అనేది పే చేస్తాం. ఇలా వాడుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎక్కువ విద్యుత్ వచ్చినప్పుడు పరికరం పాడైపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆ పరికరాలు దెబ్బతినకుండా మనం ఏమి ఉపయోగిస్తాము అంటే ఫ్యూజ్ని ఉపయోగిస్తాం. ఫ్యూజ్ అనేది ఏంటి అంటే ఒక సేఫ్టీ డివైస్, అంటే రక్షిత పరికరం. పరికరం అంటే ఇక్కడ ఎక్కువ ఏమి ఉండదండి, అది ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే ఏంటి అంటే ఒక తీగ లాగుంటుంది అన్నమాట. మామూలుగా మనం వలయంలో కూడా తీగ ఉపయోగిస్తాం. ఈ తీగకి ఈ తీగకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది తక్కువ విద్యుత్ తీగ తెగిపోతుంది. అంటే దీనికి లిమిట్, ఒక లిమిట్ పెడతారు, ఇంత ఇంత విద్యుత్ని ప్రవహించాలి అని. అంతకన్నా కొంచెం ఎక్కువైన వెంటనే ఏమవుతుంది, ఇది విద్యుత్ తీగ అనేది తక్కువ విద్యుత్కే తీగ అనేది తెగిపోతుంది అనమాట. అప్పుడు తెగిపోయినప్పుడు అంటే ఈ ఫ్యూజ్ని ఒక పరికరానికి ముందు కనుక పెట్టారనుకోండి, ఇక్కడ ఈ పరికరానికి ఒక 20 కావాలనుకోండి, 21 కాగానే వెంటనే ఏమవుతుంది, ఇది బ్రేక్ అయిపోతుంది. లేదు 21 దీనికి వెళ్ళింది అనుకోండి, ఈ పరికరం పాడైపోతుంది. ఆ పరికరం పాడవకుండా ముందుగానే ఈ ఫ్యూజ్లో ఉన్న తీగ తెగిపోతే అప్పుడు అది తెరిచి ఉన్న వలయంలాగా అయిపోతుంది, విద్యుత్ అనేది ప్రవహించదు. విద్యుత్ ప్రవహించకపోతే ఇది పనిచేయదు, అప్పుడు ఇది సేఫ్టీగా ఉంటుంది. అంటే దీన్ని రక్షించడానికి ఉపయోగించేది కాబట్టి దీన్ని రక్షిత పరికరం, సేఫ్టీ డివైస్ అంటాము. ఏంటి అంటే ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ని అంటే మనకి ఈ కాపర్ ఉంటుంది కదా, అలా కాకుండా ఎల్లో మిశ్రమాలతో తయారు చేస్తారు. మిశ్రమ పదార్థాలతో ఫ్యూజ్ను తయారు చేస్తారు. అలానే ఈ ఫ్యూజ్ ఇంతకుముందు ఫ్యూజ్ ఉండేది, అంటే తీగ మనకు కట్ అయింది అనుకో, మళ్ళీ తీగ వేస్తేనే మనకు ఉపయోగపడుతుంది. ఆ తీగ వేయాలంటే ఎలక్ట్రీషియన్ కంపల్సరీగా ఉండాలి. కానీ ఆ తీగని అదే మళ్ళీ మళ్ళీ వేయటం అనేది
మనకి ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఏమి ఉపయోగిస్తున్నామంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఈ ఎంసీబీ ఏం చేస్తుంది అంటే కొంచెం విద్యుత్, ఇదేమో కొంచెం ఎక్కువ 21, ఇది 20.5, అంటే చాలా తక్కువ టైంలో కొంచెం ఎక్కువైనా చాలు, వెంటనే స్విచ్ ఏం చేస్తుంది అంటే స్విచ్ ఆన్ అయినప్పుడే కదా మనకి కరెంట్ పాస్ అయ్యేది, అంటే విద్యుత్ అనేది స్విచ్ ఆన్ అయినప్పుడు. ఇది దానంతటదే ఎంసీబీ ఏం చేస్తుంది అంటే దానంతటదే స్విచ్ ఆఫ్ అవుతుంది. అప్పుడు కరెంట్ అనేది విద్యుత్ అనేది ప్రవహించదు. అలా మనకి అంటే ఎంసీబీలో మనకి స్విచ్ ఆన్ అయింది, అదే స్విచ్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది కరెంట్ పాస్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అయితే కనుక ఏమవుతుంది అంటే కరెంట్ పాస్ కాదు. వెంటనే దానంతరదే ఇక్కడైతే ఏమవుతుంది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆ వైర్ వేయాలి, ఇక్కడ దానంతరదే ఏమవుతుంది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కొంచెం పైకంటే చాలు మళ్ళీ వలయం ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఎవరి సహాయం లేకుండానే మనకి మన అంటే ఓవర్లోడ్ ఇలాంటి వాటిని మనం వెంటనే దానంతటదే ఐడెంటిఫై చేస్తుంది, మనం ఒక్కసారిగా మళ్ళీ విద్యుత్ని ప్రవహింపచేసుకోవచ్చు అన్నమాట. అలా మనకి సేఫ్టీ డివైస్ ఫ్యూజ్ని మార్చి ఇప్పుడు నవేడేస్ ఏమి ఉపయోగిస్తున్నారు అంటే ఎంసీబీని ఉపయోగిస్తున్నారు అన్నమాట, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఏంటి అంటే ఫ్యూజ్ స్థానంలో వచ్చింది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ తీగను ఉపయోగిస్తారు, ఇక్కడ ఇది తీగ మెల్ట్ అయిపోయిన తర్వాత అంటే కరిగిపోయిన తర్వాత మళ్ళీ తీగను వాడాలి. ఎంసీబీలో అయితే దానంతటదే ఏమవుతుందంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలా స్విచ్ ఆఫ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనం స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ విద్యుత్ వలయము మళ్ళీ మూసి ఉన్న వలయంలాగా అయిపోతుంది. కొంచెం విద్యుత్ ఎక్కువగా కానీ తెరిచి ఉన్న వలయంలాగా స్విచ్ ఆఫ్ దానంతటదే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఫ్యూజ్ని ఎంసీబీని మనము అంటే విద్యుత్ వలయం మన విద్యుత్ శక్తిని ఒక వలయంలో ప్రవహింపచేసేటప్పుడు ఫ్యూజుల్ని రక్షిత పరికరంగా ఉపయోగిస్తాం అన్నమాట. అలానే ఈ రక్షిత పరికరంగా ఉపయోగించి మన విద్యుత్ను ఉపయోగించేటప్పుడు మనకి ఆ విద్యుత్ బిల్లు ఎలా కట్టాలి అనే దానికి దాని మీద బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం మనకి ఇచ్చారు, అది ఒకసారి చూద్దామండి. ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందుకంటే 10th క్లాస్ లెవెల్లో కూడా మనకి ఈ విద్యుత్ మీద ప్రాబ్లమ్స్ వలయాల మీద ఎక్కువగా ఉంటాయండి. ప్రాబ్లమ్స్ 7th క్లాస్ నుంచే బిగిన్ అయినాయి. 7th క్లాస్ లెవెల్లో ఎలా ఇస్తారు అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లమ్ చూస్తే చాలు దీని ప్రకారమే ఉంటాయి. మనకి ప్రాబ్లమ్ను ఒకసారి మనం గమనిస్తే మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడైనా అండి ప్రాబ్లమ్ యొక్క మీనింగ్ అర్థం కావాలి, అంటే మనకి ఏమి ఇచ్చారు ఏమి కనుక్కోవాలి. ఆ మీనింగ్ అంటే ఆ అర్థాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ రిలేషన్ ఉన్న ఫార్ములాని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ చేయాలి అంటే థియరీ తెలియాలి. కాబట్టి మనకి ఇక్కడ ఇందాక మనం గమనించే ఇళ్లలో వాడే విద్యుత్ని ఫస్ట్ దేనిలోకి మార్చుకోవాలంటే కిలోవాట్ అవర్స్లోకి మార్చుకొని మాత్రమే బిల్లు అనేది పే చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు ఎంత బిల్లు చెల్లించాలి అంటున్నాడు. బిల్లు చెల్లించాలంటే మనం కంపల్సరిగా దీన్ని దేనిలోకి తీసుకోవాలి, యూనిట్లోకి తీసుకోవాలి. ఆ యూనిట్లోకి తీసుకోవాలంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఒక ఇంట్లో 100 వాట్స్ బల్బులు 4, 100 వాట్స్ బల్బులు ఎన్ని ఉన్నాయి అంటే 4. అలానే 60 వాట్స్ బల్బులు 6, 40 వాట్స్ బల్బులు 6, ఇలా ఉన్నాయంట. అంటే అన్ని బల్బులే వేసుకుంటారు వాళ్ళ ఇంట్లో, అంటే అన్ని బల్బులే వేసుకుండొచ్చు. దీన్నే ఏమనిస్తారు ఒక్కోసారి ఫ్రిడ్జ్ ఇలా ఓ ఫ్రిడ్జ్కి 60 వాట్స్ అను ఇట్లా ఇవ్వచ్చు మనకి. అంటే బల్బులో ఉండేది వాట్స్ కాబట్టి మనకి ఈజీగా అర్థం కావడం కోసం 7th క్లాస్ లెవెల్లో ఇలా ఇచ్చారు. అంటే ఒక ఇంట్లో 100 వాట్స్ బల్బులు 4, 60 వాట్స్ బల్బులు 6,
నలభై వాట్స్ బల్బులు ఆరు ఉన్నాయి. ప్రతిరోజు అన్ని బల్బులను రెండు గంటల చొప్పున వెలిగిస్తారు. అంటే మొత్తము బల్బులు ఇవి ఉంటే వీటిని రోజు రెండు గంటలు వెలిగిస్తారు. వాళ్ళకి నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు అవుతుంది అంటే యూనిట్లో మనం తెలుసుకోవాలి. యూనిట్లో తెలుసుకునే ముందు మనం ఎన్ని వాట్స్ మొత్తము రోజుకు ప్రతిరోజు వినియోగించే విద్యుత్తు మొత్తం ఎంత? విద్యుత్ అంటే 100 వాట్స్ని 4 అలా మొత్తం అంటే 4 × 100 400 3600 360 నెక్స్ట్ 240 అంటే మొత్తం ఎంత అవుతుంది? 360 240 600 ప్లస్ 400 1000 వాట్స్ అంటే రోజుకి ఎన్ని వాట్స్ వాడుతున్నారు? 1000 వాట్స్. కానీ ప్రతిరోజు ఎన్ని గంటలు వేస్తున్నారు? 2 గంటలు. ప్రతిరోజు 2 గంటలకు విద్యుత్ 1000 × 2 2000 వాట్స్ అంటే రోజుకి ఎన్ని వాట్స్? 1 గంటకైతే 1000, 2 గంటలకు ఏమవుతుంది? 2000 వాట్స్. 2000 వాట్స్ అంటే ఎప్పుడు కిలో వాట్స్లోకి మార్చుకోవాలి కదా, 2 కిలో వాట్స్. ఇలా రోజుకి 2 కిలో వాట్స్ ఉపయోగించి ఎన్ని రోజులు ఉపయోగిస్తున్నారు? 2 గంటలు కదా ఇక్కడ, కిలో వాట్ అవర్. వాట్ అవర్ ఒక నెలకు, నెలకు ఒక నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు కదా. రోజుకి 2 కిలో వాట్స్, 30 రోజులు అంటే 30 × 2 అంటే ఏమవుతుంది? 60 కిలో వాట్ అవర్. 1 కిలో వాట్ అవర్ 1 యూనిట్. 60 కిలో వాట్ అవర్ 60 యూనిట్స్. 60 కిలో వాట్ అవర్ 60 యూనిట్స్ అంటే నెలకి ఎన్ని యూనిట్లు కాల్చుకుంటున్నారు అంటే 60 యూనిట్స్. ఒక యూనిట్కి ఎంత బిల్లు పే చేయాలంటే, మనీ చెల్లించాల్సిన బిల్లు, ఒక యూనిట్కి 2 రూపాయలు 80 పైసలు. అదే మొత్తము ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 60 యూనిట్లు కదా. 60 × 2.80 ఇక్కడ చూడండి. మొత్తం ఫస్ట్ ఎన్ని వాట్స్ మనం మొత్తం ఎంత విద్యుత్ ఉపయోగించుకుంటాం ఫస్ట్ చూసుకుంటాం. ఆ ఉపయోగించుకున్న విద్యుత్ని ఎన్ని గంటలు కిలో వాట్స్లోకి, దాన్ని ఎన్ని గంటలు ఉపయోగించుకుంటే కిలో వాట్ అవర్, కిలో వాట్ గంట. ఈ కిలో వాట్ గంట, 1 కిలో వాట్ గంట అయితే కనుక 1 యూనిట్. ఇక్కడ 2 కిలో వాట్ అవర్ అంటే మనం 2 కిలో వాట్ అవర్స్ అంటే 2 గంటలు, రోజుకి 2 యూనిట్లు. అలా ఎన్ని రోజులు? 30 రోజులు. నెలకి అన్నారు కాబట్టి నెలకు 30 రోజులు కదా మనం తీసుకునేది. 30 రోజులు 30 × 2 ఎన్ని యూనిట్లు మనం అంటే 60 కిలో వాట్ అవర్, 60 కిలో వాట్ అవర్ అంటే ఏంటి అంటే 60 యూనిట్స్. ఒక యూనిట్ కాస్ట్ 2 రూపీస్ 80 పైస్ అంటే ఒక యూనిట్ విలువ 2 రూపాయలు 80 పైసలు అయితే 60 యూనిట్ల విలువ ఎంత అవుతుంది అంటే 60 × 2.80 అంటే మొత్తం ఎంత అవుతుంది అంటే 168 రూపాయలు. ఈ విధంగా మనకి అంటే విద్యుత్ ప్రవాహం ఫలితాల్లో ఎక్కువగా ఏంటి అంటే మనకు ఉపయోగించే బిల్లు ఎలా వేస్తారు అనేది ఐడెంటిఫై చేయడం కోసము, అది అర్థం చేసుకోవడం కోసం బిల్లు వేసే విధానం మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా మనకి వలయాలు అనేవి సంకేతాలు అనేవి ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి. వలయాలు, శ్రేణి సంధానంలో వలయాలు కానివ్వండి, సమాంతర సంధానంలో వలయాలు కానివ్వండి, వాటి మీద కానివ్వండి, లేదంటే సంకేతాల మీద ఎక్కువగా, లేదంటే ఈ బిల్లుని ఎలా వేస్తారు అనేది దాని మీద ప్రాబ్లమ్స్లో కానీ ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇది విద్యుత్తు ప్రవాహము ఫలితాలు.